దేవుని మందిరాన్ని ప్రేమించే వాళ్ళను, దేవుని సేవ చేసే వాళ్ళను దేవుడు మర్చిపోడు. నువ్వు చేస్తున్నావు ఆయన సేవ, కడవరకు నమ్మకంగా చేయి. కొంతమంది ఆత్మానుసారంగా ప్రారంభిస్తారు, శరీరంతో ముగిస్తారు. ప్రారంభించావు మంచిగానే, నేను మంచిగా దేవుని సేవ చేయాలి, దేవుని మందిరంలో ఉపయోగపడాలని వచ్చావు, మంచిదే. నిలబెట్టుకుంటున్నావా? నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచి ఉంటే మీరు బహుగా ఫలిస్తారు. నిలబడనివ్వడు సైతాను, మనల్ని కింద పడేయాలని చూస్తాడు. దైవ శక్తితో నువ్వు నిలబడాలి, దేవుని మందిరంలో సేవ చేయాలి, దేవుని మందిరాన్ని బాగు చేయాలి. బైబిల్లో దావీదు దేవుని మందిరాన్ని ప్రేమించాడు. ఎంత ప్రేమించాడు! చిరకాలము నేను యెహోవా మందిరంలో నివాసం చేస్తాను. కోరహ కుమారులు దేవుని మందిరాన్ని ప్రేమించారు. సమూయేలు మరి హన్నా దేవుని మందిరాన్ని ప్రేమించారు, అందుకే వాళ్ళు బ్లెస్ అయ్యారు. మీ జీవితంలో నేర్చుకోండి, దేవుని మందిరాన్ని ప్రేమించండి. విసుక్కోకుండా, సణుక్కోకుండా, యథార్థంగా, పరిశుద్ధంగా ఆయన పనిచేయండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు.